భారతరత్న కె కామరాజ్ 15 జూలై 1903న తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్లో కుమారస్వామి నాడార్ శివకామి అమ్మాల్ దంపతులకు జన్మించారు. తండ్రి కొబ్బరికాయల వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషించేవారు. విరుదునగర్లో నాడార్ విద్యాలయంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి క్షత్రియ విద్యాలయంలో ఉన్నత విద్య కోసం చేరారు. అదే సమయంలో తండ్రి మరణంతో విద్యను మధ్యలోనే ఆపేశారు. తల్లి తన బంగారం అంతా అమ్మేసి వచ్చిన డబ్బును ఒక వ్యాపారికి వడ్డీకి ఇచ్చి నెల నెలా వచ్చే వడ్డీతో కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. కామరాజు చదువు ఆపేసిన తరువాత తన మామయ్య బట్టల దుకాణంలో చేరాడు. జలియన్ వాలాబాగ్లో బ్రిటిషర్స్ అమాయకులైన ప్రజల్ని దారుణంగా చంపటం దేశంలో సంచలనం సృష్టించింది. ఆ దురంతాన్ని విన్న కామరాజు చలించిపోయి స్వతంత్ర ఉద్యమంలోకి వెళ్లాలనుకునేవాడు. ఇక్కడ ఉంటే కామరాజ్ ఉద్యమానికి ఆకర్షితుడవుతాడని ఇంకో మావయ్య ఉండే తిరువనంతపురంకి పంపారు. అయినా కామరాజ్ అక్కడ వైకోమ్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. 17 సంవత్సరాల వయసులో గాంధీజీని తొలిసారి మదురైలో చూసి ఆయన సత్యాగ్రహ ఉద్యమానికి ఆకర్షితుడై జాతీయ కాంగ్రెస్లో చేరి జాతీయ ఉద్యమానికి పూర్తిగా అంకితమైపోయాడు. 18 సంవత్సరాల వయసులో సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను ఉత్తేజపరుస్తూ కాంగ్రెస్ సమావేశాలను ఏర్పాటు చేసి నిధులను సేకరించారు. ఈయన పనితను అప్పటి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు సత్యమూర్తిని ఆకర్షించి కామరాజుని ప్రోత్సహించడంతో అనేక ఉద్యమాలలో సత్యమూర్తితో కలిసి ఆయన సహచరుడుగా పాల్గొన్నాడు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్ట్ అయ్యి మొదటిసారి 2 సంవత్సరాల జైలు జీవితం అనుభవించాడు. విరుదునగర్ బాంబు కేసులోను ఫిట్ ఇండియా ఉద్యమంలోనూ అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపారు. ఈయన సుమారు 8 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించారు. జైలు శిక్ష సమయంలో తన చదువును కొనసాగించారు. తోటి ఖైదీల దగ్గర నుంచి ఇంగ్లీషును నేర్చుకున్నారు. జైలులో ఉండగానే విరుదునగర్ మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. తమిళనాడు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగాను, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షులుగాను, జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగాను ఎన్నికయ్యారు. 1937-1946లలో మద్రాస్ అసెంబ్లీ సభ్యుడిగాను, 1946లోనే జాతీయ అసెంబ్లీ సభ్యుడిగాను ఎన్నికయ్యారు. 1952లో పార్లమెంటుకు, 1954 నుంచి 1963 వరకు మద్రాస్ అసెంబ్లీకి, 1969 నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యి సేవలందించారు. 1954వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1963 వరకు ఆ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశారు. ఈయన ముఖ్యమంత్రిగా తమిళనాడులో గ్రామ గ్రామాన పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యావ్యాప్తికి కృషి చేశారు. బడి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం, ఉచిత విద్యలను కల్పించారు. పాఠశాలలలో ఉచిత యూనిఫారంలను ప్రవేశపెట్టి ధనిక పేద అనే తారతమ్యం చిన్న వయసు పిల్లల మదిలో రాకుండా అంతా ఒకటే అనే భావన కల్పించారు. మునిముత్తర్ డ్యాం, ఆలియర్ డ్యాం, కృష్ణగిరి డ్యాంలను నిర్మించి వ్యవసాయ అభివృద్ధికి, చిన్న రైతుల సంక్షేమానికి కృషి చేశారు. పారిశ్రామికంగా కూడా రాష్ట్రాన్ని దేశంలోనే ముందుకు తీసుకువెళ్లారు. రానురాను కాంగ్రెస్ పార్టీ చతికిల పడటంతో దానికి పునరుత్తేజం తీసుకురావడం కోసం ఒక ప్లాన్ తీసుకొచ్చారు. దీనిని కామరాజ్ ప్లాన్ అంటారు. దీని ప్రకారం అనుభవజ్ఞులైన కాంగ్రెస్ నాయకులు తమ పదవులను వీడి కాంగ్రెస్ కోసం పనిచేయటం. దానికోసం 1963లో తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు. ఈయన బాటలో శాస్త్రిజీ, జగ్జీవన్ రామ్, మొరార్జీ, పాటిల్ వంటి నాయకులు తమ పదవులను వీడి పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. 1964లో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యి నెహ్రూ మరణం తరువాత లాల్ బహదూర్ శాస్త్రిని, శాస్త్రి మరణం తరువాత ఇందిరాగాంధీని ప్రధానులను చేయడంలో కీలక భూమిక పోషించి కింగ్ మేకర్గా కీర్తించబడ్డారు. చిన్న వయసు నుంచి దేశం కోసం శ్రమపడి జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోయి 2 అక్టోబర్ 1975లో గాంధీ జయంతిలో పాల్గొని మద్రాసులో మరణించారు. 1976లో
మరణానంతరం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను కామరాజుకు ప్రకటించి దేశం ఆయనను గౌరవించుకుంది. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.